యూపీ రాజధాని లక్నోలో రాజకీయాలు జోరందుకున్నాయి ఇదికు సంబంధించి బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది అక్కడ గడిచిన సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవయ తేదీల్లో సంఘ్ బీజేపీ అగ్రనాయకుల మారథాన్ మధనం అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈ సమావేశానికి సంఘ్ నుంచి సర్కార్యవహ దత్తాత్రేయ హోసబలే సహ సర్కార్యవ అరుణ్ కుమార్ హాజరు కాగా అధికార ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ కేశవ్ మౌర్య పాల్గొన్నారు అలాగే యూపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి సంస్థాగత మంత్రి ధరంపాల్ సింగ్ కూడా పాల్గొన్నారు లోక్సభలో మొత్తం ఎనభై సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భాజపా తన గమ్యాన్ని ఎలా చేరుకుంటుంది అనేది ఈ సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం హిందుత్వం నుంచి మతమార్పిళ్ల వరకు అనేక విషయాలపై వాడివేడి చర్చలు జరిగాయి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి వ్యూహంపై పనితీరు పట్ల సంఘ్కు సంతోషం కలిగినట్లుగా అధికారిక వర్గాల సమాచారం లాండ్ ఆర్డర్ విషయంలో కూడా యోగి ప్రభుత్వం పట్ల సంఘ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది సంఘ్ సమన్వయ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ అంశాలు కూడా చర్చకొచ్చాయి ర్యాలీలు బహిరంగ సభలు సమావేశాల్లో ముఖ్యమంత్రి యోగి తన ప్రకటనల నుంచి ట్వీట్ల వరకు తన సందేశాలను స్పష్టంగా తెలియజేస్తున్నారని ఆయన హిందుత్వ ఇమేజ్కి సంబంధించి ఎలాంటి గందరగోళం లేదని సంఘ్ పేర్కొంది యూపీలో మత మార్పిడులకు సంబంధించి వెలుగు చూసిన వివిధ రకాల కుట్రలపై కూడా చర్చించారు మత మార్పిడిపై కఠిన చర్యలు కొనసాగించాలని సంఘు కూడా సూచించినట్లు సమాచారం యోగి ప్రభుత్వ రిపోర్టు కార్డుతో సంఘ సంతృప్తి చెందడం దాని హిందుత్వ ఇమేజీతో ముందుకు సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జరిగే అన్ని ఎన్నికల ప్రచారాల్లోనూ ముఖ్యమంత్రి యోగి గతంలో కంటే సనాతన హిందుత్వాలపై ఎక్కువ గళం విప్పనున్నారనేది స్పష్టమవుతున్న విషయం